యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్, పురాణ రహస్యాలు, తమసోమా జ్యోతిర్గమయ అంటూ జ్ఞానభాస్కరుని మీద దృష్టి సారించేటటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. సాధారణంగా మనము దేవతలకందరికీ కూడా వాహనాలు, ధ్వజాలు ఎట్లా ఏర్పడ్డాయి అనేటటువంటి విధానం సాధారణంగా మాట్లాడుకుంటాం. శివునికి వాహనం నంది, విష్ణువుకు వాహనం అనేటటువంటిది మనకు ఈ గరుడ పక్షి, ఆ తర్వాత బ్రహ్మకు హంసవాహనం, సరస్వతికి హంసవాహనం అని ఈ రూపంలో మనం ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాం. అమ్మవారికి సింహం వాహనమని, శివునికి వృషభ వాహనం ఈ రూపంలో ఉంటే మరి ఎందుకు వచ్చాయని చాలాసార్లు అనేక రకాలైన చర్చలు చేసుకుంటూ ఏదో పురాణ విధానం అంతా కూడా చెప్పుకుంటూ వస్తున్న విధానం ఉంది మనకు. ఏంటి దీని వెనుక ఉండేటటువంటి ఖగోళ శాస్త్ర రహస్యాలు ఇంకేమైనా ఉన్నాయా? జ్యోతిష విధానం ఏదైనా ఉందా? ప్రత్యేకంగా దేవతలకు వాహనాలు, ధ్వజాలు ఏర్పడటం వెనుక ఆకాశం యొక్క లక్షణం ఏదైనా ప్రత్యేకంగా ఉందా అనేటటువంటిది మనం గమనించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా శివ సంబంధమైనటువంటి విధానాన్ని గమనిద్దాం. శివుడు అనుకుంటున్నప్పుడు ఆకాశంలో ఉండేటటువంటి రాసుల లోపల మనకు మిథున రాశిని మనకు శివపార్వతులకు మైథునంగా భావించే సంప్రదాయం ఉంది. మిథునం అంటే జంట. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులని భారతీయులు ఎందుకు భావన చేస్తున్నారు అంటే దాంట్లో ఉండేటటువంటి ఆర్ద్ర అనే ఒక నక్షత్రం ఉంది మిథున రాశి లోపల. మృగశిరార్థం ఆర్ద్ర పునర్వసుత్రయోహ మిథునం అని ఆర్ద్ర నక్షత్రానికి రుద్రుడు అధిపతి అని మనకు వేదం చెప్తూ ఉంది. నక్షత్ర ఇష్టి, నక్షత్రేష్టి చెప్తుంది. ఆర్ద్రయ రుద్ర ప్రథమాన ఏతి అని చెప్పేసి అని ఆర్ద్ర నక్షత్రానికి రుద్రుడు అధిదైవం అని చెప్తుంది. ఈ రుద్రుడు అధిదైవతం ఉండేటటువంటి చోట మైథున భావన రుద్రాణి లేదా శివునికి భార్య పార్వతి అనుకునేటటువంటిదంతా కూడా ఆ రాశికి సంకేతంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుకే మైథున భావన అనేటటువంటిది సమాజం లోపల ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం మన వాళ్ళందరూ కూడా సూర్యుడు మిథున రాశిలో సంచరించే సందర్భాల్లో దానికి సమానార్థకమైనటువంటి ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్లకు మైథునాలకు దూరంగా ఉండమని చెప్పారు. ఇద్దరి మధ్యలో కలయికలకు దూరంగా ఉండండి అని చెప్పారు. ఇట్లా చెప్తే కొంచెం అశ్లీలంగా ఉంటుందని భావనతో అత్తగారు మామగారు, అత్తగారి దగ్గర కోడలు ఉండకూడదు, మామగారి దగ్గర అల్లుడు ఉండకూడదు అని చెప్పారు. ఇది చూసి మనకున్నటువంటి అజ్ఞానం ఏమిటయ్యా అంటే అత్తగారి దగ్గర కోడలు ఉండకుండా, మామగారి దగ్గర అల్లు ఉండకుండా అమ్మాయిని అబ్బాయిని ఒక దగ్గర ప్రత్యేకంగా ఉంచుతున్నారు. ఇది చాలా తప్పు. మైథునము మిథున భావన అనేది ఆకాశానికి సంబంధించిన విషయం. మిథున భావన లోపల సూర్యుడు కనుక చేరేటట్టయితే ఆ సూర్యుని యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుందో అక్కడంతా కూడా బాగా వెలుగులు పెరుగుతుంటాయి. సరి అయినటువంటి పాజిటివ్ రేస్ ఆకాశం నుంచి మన భూమి మీదకి రావు కాబట్టి ఆ సందర్భం లోపల మైథున భావనకు చాలా దగ్గరగా ఉండకూడదు ఎవరు అని చెప్పేసి అని అనుకుంటే, ఎవరు ఉండకూడదు అని చెప్పేసి అని అంటే ఇబ్బంది అవుతుందని, గృహ వ్యవహారాలకు అని చెప్పేసి కాలక్రమంలో ధర్మాలు మార్చుకుంటూ వచ్చి చివరికి వివాహం అయినటువంటి వాళ్ళకు కూడా కొంతకాలం పాటు దూరంగా ఉండాలి అని చెప్పేసి అని అంటే చిట్ట చివరికి చేసిన ప్రయోగం వల్ల కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొదటి ఆషాఢ మాసంలో దూరంగా ఉండండి అని చెప్పి తీసుకొచ్చారు. నిజానికి అందరికీ వర్తిస్తుంది. గృహ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా తమను తాము కంట్రోల్ చేసుకోవాలి, బిచ్చిగా ఉండకూడదు అని చెప్పేసి చెప్పినటువంటి విధానం అది. అటు మన్మథ రాశి అయినటువంటి ధనుస్సు సంక్రమణంలోను, అటు మైథున రాశి అయినటువంటి మిథునంలోను కూడా, ఆషాఢ మాసంలోను కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పబడింది. సరే, ఏదేమైనా మొత్తానికి శివర సంబంధమైనటువంటి రాశి మిథున రాశి. ఆకాశం మనకు ఎప్పటికీ కూడా
50% మాత్రమే కనపడుతుంది. 180 degrees, 360 degrees కనిపించేటటువంటి ఆకాశము 180 degrees మాత్రమే కనపడుతూ ఉంటుంది. ఈ 180 degrees ఎందుకు కనపడుతుంటుందంటానికి భూమి యొక్క గుండ్రగా ఉండేటువంటి స్థితి కారణం. అది తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక సగమే ఆకాశం కనపడుతూ ఉంటుంది. మనం పడమటి నుంచి తూర్పుకు తిరుగుతున్నాం కాబట్టి మనకు నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడంతా తూర్పు నుంచి పడమటికి వెళ్తున్నట్టుగా కనపడుతూ ఉంటారు. భూమి పశ్చిమం నుంచి తూర్పు తిరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ కూడా పశ్చిమాకాశం నుంచి మనం తిరుగుతున్నప్పుడు ఆకాశంలో తూర్పు నుంచి ఫస్ట్ ఏం కనపడుతుంది, మేషరాశి ఉదయం కనపడుతుంది. ఆ తర్వాత వృషభం ఉదయిస్తుంది. ఆ తర్వాత మిథునం ఉదయిస్తుంది. వృషభము తర్వాత మిథునం ఉదయిస్తుంది. మిథునం అంటే శివపార్వతులు ఇట్లా ఉంటారు. దాని మీద ఎవరున్నారు, ధ్వజంగా కనిపించేటటువంటి వాడు మనకు ఖచ్చితంగా నంది లేదా వృషభం కనపడుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, శివపార్వతుల తలపైన కనిపించేటటువంటి వృషభ రాశి ఏ విధంగా ఉంది అంటే వృషభ ధ్వజుడుగా కనిపిస్తుంది. అందుకే మనకు ఈ శివుని ముందర పెట్టేటువంటి ధ్వజ స్తంభము వృషభధ్వజము అంటాను. దాన్ని అక్కడ ఏమైనా ఉత్సవాలు చేస్తే వృషభం బొమ్మ ఎగరేస్తూ ఉంటుంటాను. ఎన్ని రోజులు ఉంటాయి, అన్ని రోజుల పాటు. మనం జాతీయ పతాకం ఎగరేసుకోవట్లే, వేరువేరు దేశాలకు జాతీయ పతాకాలు ఉండట్లే, ఏ రాజుకైనా ఆ రాజుకు పతాకాలు ఉండట్లేదా, వరాహ లాంఛనం, ఆ లాంఛనం, ఈ లాంఛనం అని చెప్పేసి. అట్లాగే శివునికి వృషభ లాంఛనం అనేటటువంటి ప్రత్యేకంగా ఉంది. ఇది కారణం ఏంటి, ఆకాశంలో ఉండే వృషభ రాశే దీనికి కారణం. ఇది తప్ప మరొకటి ఏది చెప్పడానికి లేదు. ఇక్కడ వృషభ రాశి ఇట్లా ఉదయించిన తర్వాత మరి అట్లాగే ఆకాశంలో ఇట్లా కనిపిస్తూ కనిపిస్తూ వెంటనే సూర్యాస్తమయం ఎట్లా జరిగిందో అట్లాగే నక్షత్రాస్తమయం జరుగుతున్నప్పుడు ముందుగా వృషభం కిందికి అస్తమిస్తుంది, తర్వాత పైనుంచి ఎవరుంటారు, మిథున రాశి ఉంటుంది. వృషభం కిందుగా పైన మిథునం ఉంటుంది. వృషభం కిందుగా మిథునం పైన ఎప్పుడైతే కనపడుతూ ఉంటుందో అది వృషభము వాహనంగా ఈ శివపార్వతులకు ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు వాహనం ఏమైపోయింది, వృషభం అయిపోయింది. అందుకే వైదికం ఏం చెప్తుందంటే ఎవరైతే ధ్వజం ఉంటారో వారే వాహనం అవుతారు అని చెప్పేసండి. ఎవరైతే వాహనం ఉంటారో వాళ్ళే ధ్వజం అవుతారు అని చెప్పేసండి. మిథున రాశి వృషభ రాశుల యొక్క విధానమే మనకు ఈ ప్రత్యేకమైనటువంటి భావన ఏర్పడటానికి కారణమైంది, లేకపోతే ఇది ఏర్పడదు. అందుకని శివ సంబంధమైనటువంటి విధానం లోపల ఎందుకు ఎద్దునే ఎక్కాలైనా, ఎందుకు వృషభమే వాహనంగా కావాలి, వృషభమే ధ్వజంగా ఉండాలి అనటానికి మిథున రాశికి ముందరుండటువంటి వృషభ రాశి తప్ప మరొక ఆధారం మనకు కనిపించదు. అది సూర్యాస్తమయ సూర్యోదయం లాగానే ఈ రాశి ఉదయము రాశి అస్తమయం లోపల మనకి ఈ భావన తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం ప్రత్యేకంగా గమనిస్తూ దేవతలకు వాహనాలు ఏర్పరచడం, ఏర్పరిచి మన వాళ్ళు ఆరాధించడం అనేటటువంటిది కింద చేసేటటువంటి ఒక వ్యూతో ఏర్పడేది కాదు, ఆకాశం లోపల మనకి ఇచ్చినటువంటి ఒక సందేశం అక్కడి నుంచి తీసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ అనుసరించారు అని చెప్పేసి తెలుసుకుంటూ ఉండాలి. ఇక ఈ వరుసలో కంటిన్యూ కనుక వచ్చేటట్టయితే మనకు కన్యారాశి మరొక ప్రత్యేకమైనటువంటి రాశిగా కనపడుతూ ఉంటుంది. కన్య అంటే అమ్మవారు. వేరువేరు రకాల పౌరాణిక విధానాల లోపల వేరువేరు రూపాల్లో కనపడుతున్నట్టుంటుంది. మహాభారతంలో ద్రౌపదీదేవిలాగా ఉంటుంది. యాజ్ఞశైని అంటారు ఆమెను. యజ్ఞం ద్వారా పుట్టినటువంటిది. తులారాశిలో యజ్ఞం జరిగితే కన్యారాశిలా పుట్టింది అని చెప్పేసి అని ఇట్లా యాజ్ఞశైని అనే పేరుతో ఉంటుంది. అట్లా ఆమె ఎటువంటిది అయినప్పటికీ కూడా కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం చేసే ఉత్సవాలే శరణ నవరాత్ర ఉత్సవాలు అని చెప్పి చేస్తూ ఉంటాం. అమ్మవారి ఉత్సవాలు వేరువేరు రకాలుగా అమ్మవారిని అర్చించే సంప్రదాయం ఉంది. ఆ సమయం లోపల అమ్మవారంటే శక్తి స్వరూపిణి అని అర్థం. ఈ సృష్టికి అనేక రూపాల్లో శక్తి ఏర్పడుతుంది. ఈ సృష్టికి శక్తి ఏర్పడటం వెనుక కూడా సూర్యకిరణ రహస్యమే కనపడుతుంది మనకు. ఎట్లా కనపడుతుంది అని చెప్పేశారంటే మనకు 9 రోజుల పాటు 9 రకాల అలంకారాలు చేసే సంప్రదాయం ఉంది. ఈ అలంకారాల్లో మొదటి సూర్యుని కిరణం అప్పుడే ఉదయించిన సూర్యుని యొక్క కిరణం లాంటిది మనకు బాలాత్రిపుర సుందరి చిన్న పాప. కొంచెం పైకి వస్తే గాయత్రి పసుపు రంగులో కనపడుతూ ఉంటుంది. మనకు సంధ్యావందనాదాలు అనేది చేసుకుంటుంటే డి విటమిన్ శరీరానికి ఇచ్చేటటువంటి మాత. అందుకనే సూర్యుని కిరణం వెలుగు లోపల సంధ్యావందనాలు చేయాలని చెప్పేసి అని ఆ సమయంలోనే చేయాలని ప్రత్యేకంగా నిర్దేశం. ఆ తర్వాత వచ్చేటటువంటి కిరణానికి అన్నపూర్ణ కిరణం అని పేరు. ఈ అన్నపూర్ణ ఎందుకు పెట్టారు అని చెప్పేసి అంటే అదే సూర్యకిరణం భూమి మీద ఉండే పత్రము చేత పత్రాల మీద పడ్డప్పుడు పత్రహరితం చేత చంద్రచర్య జరిగే కిరణ జన్య సంయోగ క్రియ జరుగుతుంది, ఫోటోసింథసిస్ అంటారు.
ఈ కిరణజన్య సంయోగక్రియ జరిగితేనే మనకు ఆహార పదార్థాలు ఏర్పడుతున్నాయి, ఆ ఆహారం మనం తింటున్నాం కాబట్టి అన్నపూర్ణ కిరణంగా దాన్ని భావన చేశారు మన వాళ్ళు. ఎంత ఆనందకరమైన భావాలు ఇవన్నీ కూడా. ఆ వెలుగే పరిపూర్ణమైతే మనకు వచ్చేటటువంటిది తెల్లటి కాంతి కాబట్టి సరస్వతీదేవి ఆమె. ఈ భూమిలో ఉండే ఐశ్వర్యం అంతా కూడా ఆ వెలుగే కారణం కావడం వల్ల ఆమె మహాలక్ష్మి అయిపోయింది. భూమి మీద ఉండేటటువంటిది ఏది సంపద కాదు, మనకు అన్ని సంపదలే. ఆ సంపదలన్నితోనే మనం ఆనందంగా బతుకుతున్నాం. ఇట్లా మనము ప్రతిదీ చూస్తే తర్వాత మనం చూసుకుంటూ వచ్చేటట్టయితే రోగ నిరోధక శక్తిని అధిగమించేటటువంటిదంతా కూడా దుర్గాకిరణంలాగా చూస్తాం. ఇంకా పైకి కనుక వచ్చేటట్టయితే మహిషాసుర మర్దినీ కిరణం అంటాం. ఇదంతా కూడా పరిపూర్ణంగా సూక్ష్మజీవి నాశకమైనటువంటిది. ఒకనాటి మహిషాసురుడే, ఇప్పుడు కరోణాసురుడు కూడా మనకు. అటువంటి సూక్ష్మ క్రియలు మన దగ్గర రాకుండా అదే సూర్యకిరణం మనల్ని కాపాడుతూ ఉంటుంది. చిట్ట చివరికి అద్భుతంగా తల ఎత్తి తల చూడగలిగినటువంటి స్థితిలో కళ్ళు చెమర్చేటట్టుగా, కళ్ళు ఒక్కసారి మిరుమిట్లు కోల్పోయేటట్టుగా చూపించేటటువంటిది అక్కడ ఉండేటటువంటి రాజరాజేశ్వరి కిరణం అని చెప్పేసి అద్భుతమైనటువంటి కిరణ సంపద అంతా కూడా మనకు ఆనందాన్ని కలిగించేటువంటి కిరణాలు ఇవన్నీ కూడా. అట్లా మనం చూసుకుంటూ వచ్చేటట్టయితే ఆ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరిని మనం పలకరించేటువంటి ప్రతి కిరణం కూడా మనకు ఉపయోగపడేటటువంటిది. ఈ విధమైనటువంటి శక్తులకు సంకేతమైనటువంటిది కన్యారాశి. కన్యారాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఇటువంటి కిరణాల రూపంలో మనం ఆరాధన చేస్తూ ఉంటుంటాం. ఎందుకంటే అది శక్తి కేంద్రం మనకు. అన్ని మతాల్లోనూ కూడా ఈ కన్యారాశికి ఆరాధన ఉంది మనకు. ఎందుకంటే ఇక్కడ చిత్తా నక్షత్రం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి నక్షత్రం వల్లనే వరాహమురుడి కాలం లోపల ఈ చిత్రపక్ష అయనాంశ ప్రత్యేకంగా తయారు చేయబడ్డటువంటి అయనాంశ. అందుకని ఈ అయనాంశకు సంబంధించిన చిత్తా నక్షత్రానికి విశేషమైనటువంటి స్థితి ఏర్పడటం అనేది అన్ని మతాల్లోనూ కూడా ప్రత్యేకంగా మనకు కనపడుతున్న అంశం. సరే, ఇది ఒక పక్కకి నుంచి పెట్టినప్పటికీ మరి ఈ అమ్మవారికి వాహనం ఏమిటి అని చెప్పేసి అన్నప్పుడు ఒక సింహాన్ని తీసుకొచ్చేసి ముందర పెడతారు. అదేంటంటే ఆయనకేమో వీళ్ళ భర్తకేమో యుద్ధ వాహనం, ఈమెకి సింహం వాహనం ఎందుకు అనేటప్పుడు మనకు అనుమానం వస్తూ ఉంటుంది. మనకు రాసుల వరుసను కనుక మనం చూసుకుంటూ వచ్చేటట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. నక్షత్రోదయం జరిగేటప్పుడు ఏం అనుకున్నాం ఇందాక, ఈ 180 డిగ్రీలు ఉండేటటువంటి కనిపించేటటువంటి దాంట్లో మొదలు సింహం ఉదయిస్తుంది, తర్వాత కన్య ఉదయిస్తుంది ఉదయించేటప్పుడు తూర్పు ఆకాశం లోపల. ఇప్పుడు కన్యారాశికి సింహం అనేటటువంటి పైన కనిపించేటటువంటి ఒక మనకు ఒక ధ్వజంలాగా కనపడుతుంటుంది. ఇప్పుడు అమ్మవారికి ధ్వజం ఎవరంటే సింహధ్వజం. 12 గంటల తర్వాత నెమ్మదిగా అస్తమించే సమయంలో ఎట్లా కనపడుతుంటుంది, కిందుగా సింహం ఉంటుంది, పైకి కన్యారాశి వస్తుంది. ఇప్పుడు కన్య సింహము పైన కూర్చున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ధ్వజము అనేటటువంటిది సింహం అయినప్పుడు వాహనము కూడా సింహమై తీరుతుంది. అందుకే మన వాళ్ళు లెక్కలు కట్టి మరి అమ్మవారికి వాహనం ఎవరయ్యా అంటే సింహము అని చెప్పేసి చూపించుకుంటూ వచ్చారు. ఇది మనకు ఖగోళ పరంగా తప్ప ఇంకో రూపంలో చెప్పుకోవడానికి వీలైనటువంటి విశేషం. ఇదే విశేషము మనకు విష్ణు సంబంధమైనటువంటి అంశంగా స్వీకరించిన సందర్భం లోపల విష్ణు సంబంధమైనటువంటి నక్షత్ర మండలం ఒకటి ఉంది మనకు. అదే నక్షత్ర మండలం అంటే స్వాతి నుంచి శ్రవణం వరకు ఉండేటటువంటి నక్షత్ర మండలం ఇది. అది మొత్తం విష్ణు పదం అని పేరుతో పిలిచారు. స్వాతి నక్షత్రం దగ్గర నుంచి శ్రవణ నక్షత్రం వరకు ఉండేటటువంటిదంతా విష్ణు పదం. ఈ స్వాతి అనేది వాయు నక్షత్రం కనుక అయితే శ్రవణం అనేది విష్ణు నక్షత్రంగా చెప్పబడుతూ వస్తుంది. అనేక రకాల మంత్రాలు ఉన్నాయి దీనికి. ఆ భావనంతా చెప్పేట విష్ణుపద భావన చెప్పే మంత్రాలు చాలా ఉన్నాయి మనకు. ఈ పదం అంతా విస్తరించి ఉన్నటువంటిది. కింతద్విష్ణోర్బల మాహు కాదీప్తి కిం పరాయణం అని చెప్పేసనే వైదిక మంత్రం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. విష్ణువుకు ఎవరయ్యా బలము అని చెప్పేసానంటే వాతాద్విష్ణోర్బల మాహు అని చెప్పేసి చెప్తాడు. వాత అని చెప్పేసి అంటే వాయువు. వాయువు ఎవరంటే స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం వాయువు. రామావతారంలో హనుమంతుడి రూపంలో ఉన్నటువంటి వాయువు, కృష్ణావతారం లోపల భీముడి రూపంలో ఉన్నటువంటి వాయువు, ఇవన్నీ స్వాతి నక్షత్ర సంబంధమే. వాయుకుమారుడే భీముడు, వాయుకుమారుడే హనుమంతుడిగా మన పురాణం చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం దగ్గరలో మనకి ఇంతకుముందులాగా రాశి రూపంలో కనిపించదు, కానీ శ్రవణం పక్కనే మనకు ఇక్విలా అని పేరుతో కలిపి ఒక గరుడ మండలం ఉంది. అక్కడ ఆకాశంలో ప్రత్యేకంగా కనపడుతుంది ఇది. ఈ గరుడ మండలం ఎట్లా కనపడుతుందయ్యా అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఉదయించే సందర్భం లోపల గరుడ మండలం ఉదయించి తర్వాత విష్ణు మండలం ఉదయిస్తుంది, శ్రవణ నక్షత్రం ఉదయిస్తుంది.
ఆ తర్వాత అస్తమించేటప్పుడు గరుడు కిందుగా శ్రవణం పైన కనపడుతున్నట్టుగా ఉంటుంది. గరుడ మండలం అనేటటువంటి ప్రత్యేకంగా మన వాళ్ళు గమనించిన తర్వాత ఆయనకు గద్ద, ఈయనకు ఎద్దు, ఎద్దునెక్కిన లింగ, గద్దనెక్కిన రంగ అని చెప్పేసి అని జానపదులు పాడుకునేటువంటి భజన కీర్తనలాగా వస్తూ వచ్చిందనమాట. ఈ గరుడ మండలం కనుక అక్కడ కనిపించకపోయేటట్టయితే విష్ణువుకు వాహనం కనిపించేది కాదు. అందుకనే విష్ణు సంబంధమైనటువంటి ఎక్కడ చూసినా గరుడధ్వజము అంటాడు. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ అంటాడు. ఈ గరుడధ్వజ మంత్రం అంతా కూడా ఏదైనా అనారోగ్యం ఉండేటట్టయితే గరుడధ్వజాయ గరుడధ్వజాయ అనుకుంటూ ఉంటుంటే రోగం తగ్గుతుందనే విషయం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఆకాశంలో నక్షత్ర మండలం ఇది. మనం వెతుక్కొని చూసుకుంటే ఏ నక్షత్ర శాలకు వెళ్ళినా కానీ అది శ్రవణ నక్షత్రం పక్కనే కనపడుతూ ఉంటుంది. శ్రవణం అనేటటువంటి పూర్తిగా విష్ణు సంబంధం. ఈ విష్ణు సంబంధమైనటువంటి విధానం అంతా, ఈ విష్ణు స్థితిని మనం అర్థం చేసుకునేటప్పుడు ఆ విష్ణు సంబంధమైన కథ అంతా కూడా చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా కూడా ముందుకు వెళ్ళి చూసేటట్టయితే ఇక్కడ ఒకటి శివునికి వృషభం వాహనం, అమ్మవారికి సింహం వాహనం, విష్ణువుకు గరుడ వాహనం కూడా నక్షత్ర మండలమే కావడంతో పాటు మనకు సరస్వతికి హంస వాహనంగా మనకు కనపడుతూ ఉంటుంది. అదే బ్రహ్మ సరస్వతి లేక కలయికకు. ఈ విష్ణువు పక్కనే మనకు ఉండేటటువంటి మండలాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్రం పక్కనే ఒక నక్షత్రం పేరుంది, దాని పేరు అభిజిత్ అని అంటాం. అభిజిన్ మండలం అనేటటువంటిది మనకు ప్రత్యేకంగా నక్షత్రాల మన 27 నక్షత్రాల వరుసలో చెప్పకపోయినా కానీ పక్కనే మన నక్షత్రం పేరు అభిజిత్ అని అంటాం. ఈ అభిజిత్ నక్షత్రాన్ని చాలా కూలంకషంగా గమనించేటట్టయితే బయటికి చూస్తే ఒకటే నక్షత్రం, దాని తర్వాత ఓదాని చుట్టూ ఓడి తిరిగే నక్షత్రం, తర్వాత రెండు చుక్కల చుట్టూ రెండు చుక్కలు తిరిగే నక్షత్రాలుగా కనపడుతూ ఉంటుంటాయి. అందుకనే దీన్ని మన వాళ్ళు అభిజిత్ను బ్రహ్మ సంబంధమైన నక్షత్రంగా స్వీకరించారు. బ్రహ్మ సంబంధమైన నక్షత్రం. ఆ బ్రహ్మ సంబంధమైన నక్షత్రం పక్కనే ఉండేటటువంటి ఒక మండలం పేరు వీణా మండలం అంటారు. ఇప్పటికీ ఆ మండలానికి ఇంగ్లీషులో పేరు లైరా అంటారు. వీణా మండలం అని తెలుగులో పేరు దానికి. ఈ అభిజిత్ పక్కన ఉంటుంది. ఈ వీణా మండలమే వీణాపాణి అయినటువంటి సరస్వతీదేవి. అందుకని ఇటు బ్రహ్మ ఇటు విష్ణు అమ్మవారు ఈ రెండు కనపడుతూ ఉంటుంటే ఈ రెండు మండలాలకు పక్కనే ఉండేటటువంటి మండలం పేరు హంస మండలము అంటారు. హంస హగుంస అని చెప్పేసి అంటారు. హగుంస శుచి ఉసురంతరిక్షోత వే దిశదతి దిర్ధురో నశత్ నృషద్వ రసద్రు తసద్వ్యోమ సదబ్జ సద్వ్యోమ వ్యోమ భాగంలో చెప్పేది సదబ్జ గోజ అరతజ అద్రిజ అతం బృహత్ అని చెప్పేసే మంత్రంలో ఇది వ్యోమ భాగంలో ఆకాశం లోపల మనకు కనిపించేటటువంటి నక్షత్రాల్లో ఈ హంస మండలం హగుంస మండలంగా మన వాళ్ళు చెప్తూ వచ్చారు. ఈ హంస మండలము అని చెప్పేసి చెప్పడం ద్వారా ఈ సరస్వతీదేవి వీణామండలానికి ఇది కిందుగా ఉండటం అనేటటువంటి ప్రత్యేకంగా కనిపిస్తుంటే దీన్ని కూడా మన వాళ్ళు ఎక్కడి నుంచి స్వీకరిస్తూ వచ్చారంటే విష్ణుపాదోద్భవ అయినటువంటి గంగ, ఆ క్షీరసాగరం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పాలపుంత లాంటిది ఈ హంస మండలం దాటిన తర్వాత నుంచి కొంచెం తెరుపులు తెరుపులై నీళ్ళలాగా మారుతూ ఉంటుందట. అందుకే మనకు హంస అనేటటువంటిది పాలు నీళ్లు వేరు చేసి చూపిస్తుంది అని చెప్పేసేటటువంటి లోక వ్యవహారాన్ని దాన్ని తీసుకొచ్చారు. నిజమైన హంసం ఉంటుందా లేదా దాని జాతి ఉందా లేదా అనేటటువంటిది ఏదో మనకు వైజ్ఞానికులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అసలు హంస ఎవరిది అంటే ఆకాశంలో ఉండేది. అసలు హంసకు పేరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ప్రాణార్థంలో తీసుకొచ్చారు. అందుకని హంస సోహం హంస అని చెప్పేసి మనకు వైదికంలో శివ సంబంధమైన పూజలు చేసే సందర్భాల్లో చెప్తూ ఉంటుంటారు. హంస హంస పరమహంస సోహం హంస సోహం హంస హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి. అందుకని కొంతమందిని పరమహంసలు అని పేరు పెడతారు, రామకృష్ణ పరమహంస అని. ఈ హంస ఆకాశం క్షీరసాగరంలో ఉండే క్షీరం నుంచి జలాన్ని వేరు చేసి చూపించినటువంటి విధానంలాగా ఉండే మధ్యలో ఉండే మండలం ఇది. ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఖచ్చితంగా వీణా మండలం వైపు కిందిగా ఉంటుందన్నమాట. అందుకనే బ్రహ్మా సరస్వతులకు అయినటువంటి వాళ్లకు వీళ్ళు ముఖ్యంగా సరస్వతీదేవి కిందగా కనిపిస్తున్న వల్ల సరస్వతీదేవికి హంస వాహనంగా మన వాళ్ళు చూపిస్తూ వస్తుంటారు. ఇక్కడ ఇంకా కూడా విశేషం ఏంటంటే వైశాఖ మాసంలో సప్తమి అనేటటువంటిది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఈ సప్తమి నాడు మన వాళ్ళు గంగా పూజ అంటారు, గంగావతరణము అంటారు, గంగా సప్తమి అని పేరుతో పిలుస్తారు. ఈ గంగ ఏమిటయ్యా అంటే ఆకాశ గంగ అని పేరు.
మనం ఇంతకుముందు చెప్పినటువంటిది ఆర్ద్ర నక్షత్రానికి శివుడు సంకేతంగాను శ్రవణ నక్షత్రానికి విష్ణు సంకేతంగా కనుక ఉండేటట్టయితే వైశాఖ శుద్ధ సప్తమి నాడు ఈ 12 నక్షత్రాలు కూడా ఆకాశంలో కనపడతాయి. మనకు కనపడేటప్పుడు ఎట్లా ఉంటుంది, శ్రవణం దగ్గర నుంచి పుట్టినటువంటి గంగ కొంచెం పాల నుంచి నీళ్లుగా మారిపోయి అది ఎక్కడికి వచ్చి అవుతుంది, ఆర్ద్ర నక్షత్రం దగ్గరకు వచ్చి అవుతుంది. శ్రవణం దగ్గర పుట్టింది, ఆర్ద్ర దగ్గరకు వచ్చి అవుతుంది. అందుకే మన వాళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చారు అంటే విష్ణువు పాదము నుంచి పుట్టినటువంటి ఏ గంగానది అయితే ఉంటుందో, శ్రవణ నక్షత్రం నుంచి పుట్టింది ఏదైతే ఉందో అది ఎక్కడికి వచ్చి ఆగింది, శివుని తల మీదకి వచ్చి ఆగింది అన్నారు. శివుడు భరించడానికి సిద్ధపడ్డారు. అందుకే ఇది గంగావతరణ దినము లేదా గంగా సప్తమి అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంటారు. ఈ రూపంలో ఖగోళం లోపల కనిపించేటటువంటి వేర్వేరు రకాలైనటువంటి ఈ మనకు వాహనాలు ధ్వజాలను మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఈ రూపంలోనే మనం ఆలోచించేటటువంటి మరొక రూపం ఏంటంటే మనకు పద్మము అనేటటువంటిది కూడా ఒకటి ఉంది. వీళ్ళకు అనేక రూపాల్లో పద్మము వికాసానికి సంకేతంగా చెప్తూ ఉంటుంటారు. ఒకవైపు వాహనం తెలుసుకోవాలి, ఒకవైపు ధ్వజము తెలియాలి, మరొక వైపు వికాస సంబంధమైనటువంటి ఆసనము కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది. ఈ రూపంలో ధ్వజము వాహనము ఈ రెండింటి మీద ప్రత్యేకంగా మనం గమనించేటట్టయితే ఆసనమైనటువంటి పద్మం గురించి మనం ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. పద్మ సంబంధమైనటువంటిది అందరూ దేవతలకు ఆసనంగా కనపడుతుంది. ఇది ఎందుకు వస్తుందో ఏమిటో అనే విషయం మనం గమనించాల్సిన అవసరంగా ఉంది. ఆ వైపు మరొక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించే ప్రయత్నం చేద్దాం. పురాణాల్లో రహస్యాలు మళ్ళీ మళ్ళీ గమనిస్తుందాం, వైజ్ఞానికమైన ప్రతిపత్తిని చూద్దాం, ఆకాశాన్ని చూసి మన వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలను గమనిద్దాం. వాళ్ళు వైదిక మంత్రాల ద్వారా పురాణ కథల ద్వారా ఇంత విజ్ఞానాన్ని మనకు గమనించి ఇవ్వడానికి ప్రయత్నం చేశారో మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఆ రూపంలో మనం వైజ్ఞానికమైన విజ్ఞాన భాస్కరుని వైపు మనం దృష్టి సారిద్దాం. స్వస్తి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.